అందరం మిస్టేక్స్ చేస్తాము. ఓకే, బిగ్ బాస్ అనేది వచ్చిన కూడా చేసాం. ఆ గేమ్ కష్టం కాబట్టి బ్యాలెన్సింగ్ పెట్టడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఓకే చేసాం. అది మా స్ట్రాటజీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవే నేనున్నా చేసేవాడిని. అదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చి మీరు ప్రశాంత్ని డిస్టర్బ్ మాట్లాడడం వల్ల డిస్టర్బ్ అయ్యామంటున్నారు అని మీరు వెళ్ళారు. అంతవరకు బాగుంది. బట్ ఆ రౌండ్లో యావరేజ్ ఆడుతున్నారు, ఇంకా బజర్ మోడలేదు, కార్డ్ బాల్లో ఉన్నారు. మీరు గట్టి గట్టి వస్తారు, ఇప్పుడు వాడు కూడా డిస్టర్బ్ అవుతారు. మీరు చెప్పిన పాయింటే మీకు వర్క్ ఇచ్చింది అన్నప్పుడు వాడు ఇంకా నేను హెల్దీగా తీసుకుంటాను. కరెక్ట్, నేను చెప్పేది ఎందుకంటే అని నాకేంటంటే నాకు అర్థమైంది. చెప్పండి, నాకు అర్థమైంది. పాయింట్ కూడా ఎందుకు తీసానంటే చెప్తాను. నేను అరిసినప్పుడు అవతలడు కూడా డిస్టర్బ్ అవుతాడు కదా, అవతల ఆడేవాడు. ఈ పాయింట్ ఎందుకు తీసానంటే నార్మల్ గేమ్లో అయితే ఓకే, కరెక్టే. ఎవిక్షన్ పాస్ ఆ రౌండ్ ఏమంటున్నాయంటే ఎవిక్షన్ పాస్ కాబట్టి ఈ సీజన్ ఎప్పుడూ ఎలా జరుగుతుందో అది తెలియదు. ఎవిక్షన్ పాస్ కాబట్టి వాడు కూడా ఆ టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఎవిక్షన్ పాస్ని తీసేస్తున్నాం అని ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ఏమయ్యేది అనేది నాకు మైండ్లో క్వశ్చన్ వచ్చింది. సో అందుకని నామినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ది ఫౌల్ ఫౌల్ అని కాదు, బిగ్ బాస్ చెప్పేదాకా మనం తెచ్చుకుంటాం అంటే ఆయన ఫౌల్ అనలేదు. ఎక్కువసేపు పట్టుకోవద్దు అని చెప్తే ఆయన అన్నారు. రెండో దానికి నేను చెప్తాను, నేను ఎందుకు అరిశాను అనే దానికి వెరీ క్లియర్ పాయింట్. అయిపోయింది గేమ్, అందుకే అరిశాను. ప్రియాంకద పడిపోయింది, నాది పడిపోయింది. సో అహా కాదు, గేము ఎవరు బాల్స్ పడిపోతే వాళ్ళు మేజర్ టాస్క్ అది. బాల్స్ పడిపోతే అయిపోయింది, అయిపోయిందని అరిశాను. అహా కాదు, నా పాయింట్ ఏంటంటే మేము ఇద్దరం అయిపోయింది కదా, మా ఇద్దరిది అయిపోయింది. ఆబ్వియస్లీ ఇంకా అరిసిన ఏముంది, అరవైంది ఏముంది, క్లియర్ అయిపోయింది అని చెప్పి ఛాన్స్ అని మాత్రం అంతే. పడిపోతే నా ఉద్దేశం అదే అని అనుకుంటారు. కానీ ఎడిక్షన్ పాస్ టైంలో ఈ టాస్క్ కంప్లీట్గా ఎవరు కంప్లీట్ చేయకపోలేకపోయారు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింటే ఎందుకంటే ఎడిక్షన్ పాస్ టైం నార్మల్ గేమ్ అయ్యి ఉండేది ఏదైనా అంటే ఓకే, అది ఇంకా థర్డ్ బాల్లోనే ఉండదు, ఫోర్త్ బాల్లో ఏమైనా అయ్యింది అలా అయ్యి ఉంటుంది ఓకే. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. వచ్చింది టాపిక్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా వాడు ఆబ్వియస్లీ విన్నారు కదా. ప్లస్ వాడు ఏంటంటే తనకేదో సైకిల్ చేయబోతుంటే నేను అదే టైంలో వాడు ఉందా పడిన నాది పడగాను, నాది పడే ముందు చూస్తున్నా. చూసేటప్పుడు వాడు తనకి చెప్తున్నాడు, తన డ్యూటీ తను చేస్తున్నాడు, మన శోభాని చూడు అని చెప్తాడు. నేను అది ఆ చెయ్యి చూసేలోపు డ్రాప్ అయిపోయింది నాది. ఆ దాంట్లో అరిశాను వాడిని. అయిపోయింది, నాకేం అయిపోయిందనే ఉద్దేశంలోనే నేను అరిశాను తప్పితే సంచాలకుని యు కెనాట్ కమాండ్ ఇన్ ద గేమ్. అసలు ఛాన్సే లేదు. 4 సార్లు 5 సార్లు చేశాను, నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాల క్వశ్చనే లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ మీరు మన దాని పేరేంటి బిల్డింగ్ కట్టే దాంట్లో కూడా నాకు టాస్క్ ఇంపార్టెంట్. నేను ఫాలో అయ్యేది టాస్క్ బిల్డ్, స్ట్రాంగ్ బిల్డింగ్. హైట్ ఉంది, రూల్స్లో ఉంది హైట్, బట్ నాకేంటి వంగిపోయిన బిల్డింగ్ హైట్ ఉన్నా నాకు అవసరం లేదు. ఎనీవే స్ట్రాంగ్ బిల్డింగ్ ఆ పాయింట్లో సరిగ్గా తెలుసు అన్నా. ఇప్పుడు సంచాలకు అనౌన్స్ చేసినప్పుడు మనకు రూల్ బుక్ వస్తుంది ఓకే, రూల్ బుక్ ఆటగాళ్ళు చెప్పుకోవచ్చు, ఆటగాళ్ళు చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి వస్తుంది లేదు, నేను చూసినప్పటి నుంచి వస్తుంది. సంచాలక్ కూడా అడిషనల్గా మనకు అనిపించినవి చెప్తుంటాడు, దానికి కూడా అందరం అగ్రీ చేస్తుంది అంతే. ఓకే, అంతే మామూలు జనరల్గా చెప్తున్నాను నేను సంచాలక్ని అదే. ఎందుకంటే ఆ విషయం వాడు చేసే రైట్, తనని సైడ్ చేసే రైట్ తనకుంది. కానీ ఏమైపోయిందని అరిశాను. అంతకుముందు మాత్రం ప్రశాంత్ అనే మాట అన్నా, ఎందుకంటే అది కాన్సన్ట్రేషన్ గేమ్. వస్తుంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, మాకు అనిపించింది మేము చెప్పాలి ఆటగాళ్ళకి అంతవరకే. బట్ యాక్చువల్లీ అయితే సంచాలక్ని తీద్దాం అనుకున్నాను, కానీ రెండో ఆప్షన్స్ ఉన్నాయి నామినేట్ చేయాల్సింది. ఇద్దరికి చేయాలి అన్యాయం చేయాలి. ఏం కాదు అర్జున్, నేను అనేది ఇది న్యాయం అన్యాయం పక్కన పెడితే ప్రయారిటీ తీసుకున్నాను. సో సంచాలక్ ఈసారి డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా సంచాలక్కి ఫ్రెండ్లీగా అడ్వైజు. నేను మొన్న మీరు అన్నప్పుడు కూడా అడిగా,
మీరు ఆ పాయింట్ బేస్ చేస్తున్నారా, ఓవరాల్గా తీసుకున్నారా? ఓవరాల్గా తీసుకుంటే ఎందుకు అంటే సార్లో చూసారు కదా. లేదు, దానికి కూడా నా దగ్గర నేను నెక్స్ట్ నామినేషన్ అప్పుడు నేను ఆ పాయింట్ కూడా చెప్తాను నీకు. నూను 100% సంచాలక్స్ అనే విషయంలో మాత్రం ఓవరాల్ పాయింట్స్ తీసినా కానీ 100% ఎక్కడ ఒక చోట ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం రాకుండా గేమ్ జరగదు. కానీ అల్టిమేట్ ప్లేయర్స్గా మనం అపీల్ చేసుకుంటాం, వాళ్ళు తీసుకున్న డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇది మాత్రం జరిగింది, 100% అయితే చేయలేరు. అందుకే బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో ఇది ఇట్లా ఇది. మొన్న కూడా వాళ్ళేం చెప్పలేదు, మాకు వాళ్ళేం చెప్పలేదు, నిన్ను అంతసేపు పట్టుకోవద్దు అని చెప్పారు. అంతే తప్ప మాట చెప్పి మొన్న గేమ్లో మేజర్గా అందరూ బాల్ తోసుకోవచ్చు లేకపోతే రెండు పెట్టచ్చు అనే ఎక్స్ప్రెషన్ చెప్పాలి. అందరూ ఇదే డిస్కస్ చేస్తున్నారు. కానీ ఆ గేమ్లో మేజర్ రూల్ వచ్చి ఎక్కువ టైం ఎవరు బ్యాలెన్స్ చేయగలరు అనేది మేజర్ రూల్. అది సాటర్డే కూడా నాకు సార్ మెన్షన్ చేస్తే పాయింట్ ఎవరు తీయట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని అల్టిమేట్గా అదే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అల్టిమేట్గా అదే జరుగుతుంది సార్. మనం వేసే పోయి ఏముందండి, వెళ్దాం జనంలోకి వెళ్దాం. Mm-hmm.